అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎలా చెప్పను లాస్ట్ పార్ట్ విందాం. నానా నాన్న అని సంతోషంగా అరుస్తూస్తున్నాడు నరేష్. చెప్పరా కన్నా, నువ్వు చెప్పింది చెప్పినట్టే చేశాను నాన్నా. ఆ హల్లి పెద్ద కొడుకు వాడితో ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చి ఓ గదిలో కట్టిపడేశాను. అలానే నా ప్రియశత్రువు ఆ సిద్ధుగాని కూడా తీసుకొచ్చి మరో గదిలో కట్టిపడేశాను. అంతేకాదు, ఆ హల్య ఇల్లు ఇప్పుడు దెయ్యాల కొంప అయింది. ఒక్కటే ఏడుబులు పెడబొబ్బులు, మన పూజ వాళ్ళ చీకోటి వెళ్ళిపోయింది. నిజమారా నా సన్ను, నా చెవుల్లో అమృతం పోసావు మై డియర్ కొడక అంటూ నవ్వుతూ పైకి లేచి పదరా చూద్దాం అని ఆత్రంగా వెళ్ళి చూశాడు చలపతి. ఓ గదిలో సిద్ధు, మరో గదిలో మిథున్ అశోకులను చూసి గట్టిగా నవ్వుతూ నరేష్ను వాటేసుకున్నాడు. శభాష్రా కొడక, నువ్వురా మగాడివంటే ఇప్పుడు అహలేకిస్తాను చూడు స్ట్రోకు అంటూ ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చుని ఫోన్ తీసి అహల్య కాల్ చేశాడు చలపతి. పాదసారథి గారు ఫోన్ లిఫ్ట్ చేసి, ఎందుకు చేశావు అని కోపంగా అరిచారు. మిమ్మల్ని పరామర్శించడం నా బాధ్యత పాదసారథి గారు. పాపం, మీ కొడుకు కోడలు మిమ్మల్ని అసహించుకుని వెళ్ళిపోయారంట, నాకు చాలా బాధగా ఉంది అని గట్టిగా నవ్వాడు చలపతి. పాదసారథి గారి కోపం రెట్టింపు అయింది ఆ మాటలకి. ఏది, ఒకసారి ఫోన్ అహల్యమ్మకి ఇవ్వండి, ఎలా ఉన్నారో కనుక్కుంటాను. రే చలపతి, నువ్వు నా దగ్గరుంటే నేను చంపేస్తాను. నన్ను చంపడం తర్వాత ముందు నీ కొడుకులిద్దరిని నా నుండి ఎవరు కాపాడుతారు? ఏం మాట్లాడుతున్నావురా? నిజం, వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. రే చలపతి, నిన్ను వదలనురా. నేను చెప్పేది అదే, నీ కొడుకులు నీకు కావాలంటే నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించి, నీ పెళ్ళంతా నా కాళ్ళు పట్టించి ఆ పేపర్లు నా చేతిలో పెడితే నీ కొడుకులు ప్రాణాలతో ఉంటారు. లేదంటే వారి శవాలు వెతికినా దొరకకుండా చేస్తాను. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైనట్టుంది అని నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు చలపతి. పాదసారథి గారు కోపంగా అరిచి ఫోన్ నేల మీదకి విసిరుకొట్టారు. తండ్రి కొడుకు ఇద్దరు నవ్వుతూ మందు కొడుతున్నారు. నాన్న, మొత్తానికి నీ పగ పూజతో నా పెళ్ళి ఇంకొన్ని గంటల్లో తీరిపోతుంది. అవునురా నా సన్ను, నాకు చెప్పలేనంత ఆనందంగా ఉందిరా. వెళ్ళా పూజను కూడా ఎత్తుకొచ్చే, దాంతో నీ పెళ్లి చేసేస్తాను. అలాగే నాన్న, పూజతో పెళ్ళయ్యాక ఆ సిద్ధుగాడు మన దగ్గరే ఉన్నాడు కాబట్టి అత్తయ్యని చంపిన వాడిని ఊరికినే వదలను అన్నాడు నరేష్. చలపతి హిహిహి అని నవ్వుతూ, ఒరే నా మాయక పుత్రరత్న అన్నాడు. ఎందుకు నాన్న నవ్వుతున్నావు, నాకు కోపం వస్తుంటే? మన నవ్వు రాదా? జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోరా, ఎప్పుడూ కంటితో చూసిన వాడు నిజాలను నమ్మకూడదు అని మందు తాగుతూ అన్నాడు. ఏంటి నాన్న, తాగి నీతులు వాగుతున్నావు? ఓరి ఎర్రినాగన్నా, తాగినప్పుడే నిజాలు తన్నుకుంటూ బయటకు వస్తాయి. ఆ మాటలకు తండ్రిని విచిత్రంగా చూశాడు నరేష్. ఏంట్రా, వీడు ఎలాగే ఏదో ఒకటి వాగుతాడు అనుకుంటున్నావా? అయితే నీకు ఒక నిజం చెప్తాను విను. తండ్రి ఏం చెప్తాడా అని గుట్లప్పగించి చూస్తున్నాడు నరేష్. నువ్వు పూజతో పెళ్లి చేయకపోతే చస్తాను ఏడ్చేవాడివి కదా, నీ బాధ చూడలేక ఇంక నీ పెళ్లి విషయం నా చెల్లితో ఎలా అయినా మాట్లాడి తేల్చేయాలని అనుకున్నాను. సరిగ్గా 6 నెలల క్రితం పూజ పెళ్లికి వెళ్ళింది, నువ్వు దాని వెంటే వెళ్ళావు. ఆ రోజు రాత్రి నా చెల్లయింటికి వెళ్ళాను నేను. నీ పెళ్లి గురించి మాట్లాడితే అది ఒప్పుకోలేదు. నీ కొడుకు నువ్వు మోసగాళ్ళు, నా కూతుర్ని కొడుక్కివ్వనంది. బ్రతిమాలాను, అయినా వినలేదు. నేను చచ్చినా ఈ పెళ్లి చేయనంది. నాకు కోపం వచ్చి, అయితే నిన్ను చంపి నా కొడుక్కి పూజకి పెళ్లి చేస్తానని దాని గొంతు నిలువ పట్టుకున్నాను. కానీ మీ అత్త నన్ను తోసి బయటకు పరిగెత్తింది. నేను వదలకుండా బయటకు పరిగెత్తాను. అలా మీ అత్త వెంట పడి దాన్ని పట్టుకుని గొంతు నిలిమి కస్తీలా చంపేశాను. దెబ్బకు నా చేతుల్లో చచ్చింది. అప్పుడే ఎదురుగా ఓ కారు రావడం చూశాను. సైలెంట్గా నక్కి సరిగ్గా కారు వచ్చే టైంకి మీ అత్త శవాన్ని విసిరేసి అక్కడి నుండి ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. వెళ్ళి చూస్తే అహల్య వాళ్ళు మీ చెల్లెలు నా కొడుకు యాక్సిడెంట్ చేస్తే చనిపోయిందని ఏడ్చారు. వెతుకుతున్నదే ఖాళీకి తగిలినట్టు లచ్చిందేవి రావడమే కాకుండా మీ అత్త మర్డర్ ఆ సిద్ధుగడ అకౌంట్లో పడిపోయింది. ఒక దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేరా కొడక అంటూ నవ్వుతూ విషయం చెప్పాడు జలపతి. అంతా విని షాక్ అయ్యి తండ్రినే చూశాడు నరేష్. రే నా సన్ను, ఆ మాటకు నరేష్ ఉలిక్కిపడి, హా నాన్న. వామ్మో వామ్మో, నీదేం బ్రెయిన్ నానా, తాగింది మొత్తం దిగిపోయింది. తాగినా కూడా ఎక్కదింకా, మొత్తానికి అహల్యా ఫ్యామిలీని బ్రుడి కొట్టించావు. నువ్వు సూపర్ నానా. మరేమనుకుంటున్నావురా మీ నాన్న అంటే అంటూ మీసం మెల్లేశాడు చలపతి. ఉదయమే పూజతోని పెళ్లి చేసేస్తే ఇంకా సిద్ధుగాడు కానీ ఆ అహల్య కానీ మనల్ని ఏం చేయలేరు. పూజను కూడా తీసుకొచ్చే. అలాగే నాన్న,
ఇద్దరు సంతోషంగా నవ్వుకుంటూ చేసి చెప్పుకున్నారు. నాన్న లే నాన్న, త్వరగా లే. ఏమైందిరా అంటూ ఆవలిస్తూ లేచి, నువ్వేంట్రా ఇంకెలానే ఉన్నావు, పూజను తీసుకురమ్మన్నానుగా, ఏమైంది, వెళ్ళి రెడీ అవు. అవన్నీ తర్వాత, ముందు ఒకసారి వచ్చి చూడు. ఏమైందిరా? ఆ సిద్ధుగడు గదిలో లేడు. ఏమంటున్నావురా? పరిగెడుతూ సిద్ధుని కట్టేసిన రూమ్లోకి వెళ్ళి చూశారు. అక్కడ సిద్ధు ఉండడు. కొంప మునిగిందిరా, ఇంతకీ మిగతా ఇద్దరు ఉన్నారా? ఉన్నారు నాన్న. అయితే వీడు ఖచ్చితంగా పూజ దగ్గరికి వెళ్ళుంటాడు, మన వాళ్ళని తీసుకెళ్ళి ఇద్దరిని ఎత్తుకురా. సరే అని వెళ్ళాడు నరేష్. పూజ తలుపు తీ పూజ, నేను చెప్పేది విను. త్రిపుర తలుపు తీసి బయటకు వచ్చింది. పూజతో మాట్లాడాలి నేను. ఎందుకు? ఇంకా ఏం మిగిలింది? అది నాకు మొత్తం జరిగిందంతా చెప్పింది. దాన్ని ప్రశాంతంగా వదిలే ప్లీజ్. త్రిపుర ప్లీజ్, ఒక్కసారి పూజను చూడండి, ఇంక డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతాను. కుదరదు, ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే పోలీసులకు కాల్ చేస్తాను. ఆ మాటలకు సిద్ధు దిగులుగా తల మీద చేయి పెట్టుకుని బయటకు నడిచాడు. అప్పుడే నరేష్ మనుషులు అక్కడికి వచ్చారు. సిద్ధు వాళ్ళని ఆపడానికి ట్రై చేశాడు, కానీ అప్పటికే సిద్ధుకి గాయాలై అలసిపోయాడు. వాళ్ళు సిద్ధుని పట్టుకుని లాక్కెళ్ళిపోయారు. తర్వాత త్రిపుర ఇంట్లోకి వెళ్ళి పూజను బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. అట్టొచ్చిన త్రిపురను తోసేశారు. త్రిపురకి ఏం చేయాలో తెలియక అహ్లిగారి ఫోన్ చేసి విషయం చెప్పింది. నరేష్ మనుషులు చెరువు భుజం మీద మోసుకుంటూ సిద్ధుని తీసుకొచ్చారు. సిద్ధు అరుస్తూ ఉన్నాడు. మళ్ళీ తను కట్టేశారు. రే, నన్ను వదలండిరా, పూజలకు వస్తే మీ అంత చూస్తాను. ఆహా, అవునా? ఇంకొంచెం సేపట్లో నా కొడుక్కి పూజకి పెళ్ళి, ఎలా ఆపుతావో చూస్తాను అని నవ్వుతూ వెళ్ళాడు చలపతి. సిద్ధు అరుస్తూ ఉన్నాడు. పూజ ఏడుస్తూ ఉంది. చలపతి అప్పుడే లోపలికి వస్తూ, ఇంకా రెడీ అవ్వలేదా? అవతల ముహూర్తానికి టైం అవుతుంది. లేదు మావయ్య, మీరు ఇలా చేయకూడదు, దయచేసి నన్ను ఇలా వదిలేయండి, నేను చాలా విసిగిపోయాను. అవన్నీ తర్వాత, ముందు నువ్వు రెడీ అవ్వు. నరేష్తో నీకు పెళ్ళయ్యాక ఎన్ని రోజులైనా ఏడు. నాకు పెళ్ళయిపోయింది, నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంటూ కోపంగా అరిచింది పూజ. ఏంటే నా మీద అరుస్తున్నావు? నీ మెళ్ళలో ఉన్న తాడిని చూసా కదా, రెచ్చిపోతున్నావు అని ముందుకెళ్ళి బలవంతంగా తాళిని తెంచేశాడు చలపతి. పూజ ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఇద్దరు అమ్మాయిల్ని పిలిచి తను రెడీ చేయమని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. నరేష్ సంతోషంగా పెళ్లి కొడుకులా ముస్తాబోతూ మురిసిపోతున్నాడు. చలపతి వచ్చి చూసి ఆనందంగా కొడుకుని చూసి దిష్టి తీశాడు. ఈసారి పూజతో నీ పెళ్ళి ఎవ్వరూ ఆపలేరు. అవునానా అని పూలదండ తీసి ముఖానికి కట్టుకున్నాడు. అదేంట్రా అవెందుకు అన్నాడు అతను. మరేమో నాన్న, పూజ అంటే నాకు ప్రాణమని నీకు తెలుసుగా. తనకి పెళ్ళి ఇష్టం లేదు, నేను తాళి కట్టే సమయంలో తను ఏడుస్తుంది, అది నేను చూడలేను, అందుకే ఇది. ఎలా ఉంది నాన్న? ఏదో ఒకటి ఏడు, త్వరగా రెడీ అయ్యి పీటల మీద కూర్చో, నేను వెళ్ళి మిగతా పనులు చూస్తాను. నరేష్ వచ్చి మండపంలో కూర్చున్నాడు. పూజను బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పూజ ఏడుస్తూ గింజుకుంటున్నా కూడా పక్కనున్న మనుషులు వదలట్లేదు. పంతులు, మంత్రాలు త్వరగా చదివి తాళి కట్టించే అని అరిచాడు చలపతి. సరే అని తాళి కట్టమని ఇచ్చాడు పంతులు. పూజ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంది. అయినా నరేష్ పూజకు తాళి కట్టేశాడు. నరేష్ కట్టిన తాళి చూసుకుంటూ ఏడుస్తూ పూజ స్పృహతప్పి పడిపోతుంటే పట్టుకున్నాడు. చలపతి సంతోషంగా అరుస్తూ, మొత్తానికి నా కొడుకు పెళ్ళి అయిపోయింది, ఇంకా అహల్య ఆస్తి కొట్టేసి దాని కొడుకుని చంపేస్తాను అని అరుస్తున్నాడు చలపతి. అబ్బో, మంచి ప్లానే వేసావు చలపతి అని అహల్యగారు వచ్చి చలపతి ముందు నిలబడ్డారు. వెనకే పాదసారథి, తార, మిథున్, అశోకులు కూడా వచ్చి నిలబడ్డారు. వాళ్ళని చూస్తూనే షాక్ అవుతూ, మీరిక్కడా అని చుట్టూ చూస్తూ అహల్యని చూశాడు. మతిపోతోందా చలపతి, నీకు మరో షాక్ ఇవ్వనా అంటూ కన్నా అని పిలిచారు అహల్య. మండపంలో ఉన్న నరేష్ ముఖానుకున్న పూలు తీసి విసిరేశాడు. చలపతి షాక్ అయి చూశాడు. పూజ కూడా షాక్ అయి చూసింది. నరేష్ బదులు సిద్ధు ఉన్నాడు అక్కడ. రే, నువ్వేంట్రా, నా కొడుకు ఎక్కడా అంటూ విస్తుపోతూ చూశాడు చలపతి. ఇక్కడే ఉన్నాను అని వచ్చాడు నరేష్. అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చూశాడు చలపతి. పూజ కూడా విచిత్రంగా చూస్తుంది. నరేష్, నువ్వేంట్రా ఇక్కడ? వాణ్ణి పూజను పెళ్లి చేసుకున్నాడు. నాకు తెలుసు నాన్న. ఏమంటున్నావురా? నువ్వు అత్తయ్యకి చేసిన అన్యాయానికి నేను కొంచెమైనా న్యాయం చేయాలని అనుకున్నాను. నేను సిద్ధుకు నిజం చెప్పేశాను నాన్న. ఆ మాటకి చలపతి కోపంగా చూశాడు. పూజకు కూడా మతిపోతోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని అరిచింది పూజ. మీ అమ్మని చంపింది సిద్ధు కాదు, మా నాన్న పూజ అని జరిగింది మొత్తం చెప్పాడు నరేష్. అదంతా విన్న పూజకు ఏడుపు ఆగలేదు.
నువ్వు తాగి నిజం చెప్పాక నేను సిద్ధుకు జరిగింది చెప్పాను. ఆ తర్వాత మొత్తం సిద్ధు ప్లాన్. నేను అలానే చేశాను. రే, ఎందుకురా నన్ను ఇంత మోసం చేశావు అంటూ అరిచాడు చలపతి. అత్తయ్య నన్ను కొడుకులా పెంచింది, నాకు అమ్మలేని లోటు తీర్చింది. నాకు పూజ మీదున్న ప్రేమతో నాకేం కనిపించలేదు. గుడ్డిగాను చెప్పిందంతా చేశాను, కానీ నిన్న నువ్వు నా కళ్ళు తెరిపించావు నాన్న అని ఏడుస్తున్నాడు నరేష్. పూజ ఏడుస్తూ చలపతిని కొడుతోంది. సిద్ధు వచ్చి అడ్డుకున్నాడు. సిద్ధుని పట్టుకుని ఏడుస్తోంది పూజ. అహల్య వచ్చి చలపతి రెండు చేపలు పగలగొట్టింది. తర్వాత పోలీసులు వచ్చి చలపతిని తీసుకెళ్లారు. నరేష్ అడిగిన దానికి అందరినీ క్షమాపణ అడిగి తాను కూడా పోలీసులతో వెళ్ళిపోయాడు. సిద్ధు పూజ ఒకరినొకరు చూసుకుంటూ ఏడుస్తూ కౌగిలించుకున్నారు. పూజ తలవించుకుని అహల్య గారి కాళ్ళ మీద పడింది. సిద్ధు కూడా పడ్డాడు. ఆవిడిద్దరినీ లేపి, ఏమైంది, మీరిద్దరూ ఏం చేశారిప్పుడు అని అడిగారు ఆవిడ. మిమ్మల్ని చాలా మాట్లాడినా, క్షమించండి అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. ఆవిడిద్దరినీ గుండెలో హత్తుకుని, క్షమాపణ కాదు, మీరిద్దరూ నా ప్రాణం అన్నారు అహల్య. అమ్మయ్యా, మొత్తానికి అబద్ధాలన్నీ పోయి అందరం ఒకటయ్యామో చ్ అంటే అరుస్తూ అన్నాడు అశోక్. అందరూ నవ్వుతూ ఇంటికి వెళ్లారు ఆనందంగా. పూజను రెడీ చేస్తున్నారు త్రిపుర తార. మధ్య మధ్యలో తన ఆట పట్టిస్తున్నారు. పూజ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంది. శోభనం పెళ్లికూతురు రెడీ అయిందా అని లోపలికొచ్చారు అహల్య. పూజ అహల్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. పూజను మనస్ఫూర్తిగా దీవించారు అహల్య. ఇక్కడ గదిలో దిక్కులు చూస్తూ పరుపు కట్టిన మల్లెలు లెక్క పెడుతూ ఉన్నాడు సిద్ధు. అప్పుడే పాల గ్లాస్తో లోనికొచ్చింది పూజ. సిద్ధు పూజను చూస్తూ ఉన్నాడు. పూజ లోపలికి వచ్చి సిద్ధు ముందు నిలబడింది. సిద్ధు తన చేతిని ముందుకు చాపి పాల గ్లాస్ ఇవ్వమని అడిగాడు. పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి సిద్ధుని చూస్తోంది పూజ. సిద్ధుకి ఫ్లాష్ బ్యాక్లో ఒకసారి పూజ ఇలానే పాల గ్లాస్ పక్కన పెట్టిందన్న విషయం గుర్తొచ్చి, అదేంటి, మన ఇద్దరి మధ్య ఇప్పుడు ఏ గొడవలు లేవుగా అన్నట్టు టెన్షన్ పడుతూ. సిద్ధు మాటలకి పూజ చిన్నగా నవ్వుతూ, ఊరికే, నీ రియాక్షన్ చూద్దామని అని కన్నుకొట్టింది. దొంగ అని పూజ చేతిని పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు సిద్ధు. ఇద్దరూ బెడ్ మీద పడ్డారు. ఒకరినొకరు చూసుకుంటూ ఐ లవ్ యూ చెప్పుకుని దగ్గరకు వస్తూ ఉన్నారు. వాళ్ళు అలాగే దగ్గరకు వస్తూ నన్ను అక్కడ చూసి, మా శోభనం గదిలో నువ్వేంటి అని కోపంగా, ఇద్దరూ నన్ను బయటకు గంటేసి తలుపులు వేసుకున్నారండి, సో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మనం కూడా మన పని చూసుకుందాం, ఏమంటారు? ఇక్కడితో ఇలా చెప్పిన స్టోరీ అయిపోయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ కథ? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈసారి గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ఎదలోని ప్రేమ అనే ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను. మీకు ఆ కథ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే మన కథల పల్లకి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.